ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కారం పంచాయతీ ఎలక్షన్లు జిల్లాలో నాలుగు దఫాలుగా జరుగుతున్న విషయం తెలిసిందే మేము కరోనా వైరస్ విధుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా విధులు నిర్వహిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ పొందే హక్కు ఉంది కూడా త్యాగం చేసి ఎలక్షన్ విధుల్లో పాల్గొంటున్నాము మేము నాలుగు దఫాల ఎలక్షన్ విధులను విశ్రాంతి లేకుండా నిర్వహించడానికి సంసిద్ధమై ఉన్నాము ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు రాకుండా పదిహేడు వందల ఎనిమిది వందల యాభై ఏడు మందిని బైండోవర్ చేశాము నాలుగు వందల యాభై లైసెన్స్ కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాము అదేవిధంగా రెండు వందల తొమ్మిది నాన్ బేలబుల్ వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేశాము ఎవరైనా ఎలక్షన్లలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు మద్యం లేదా కానుకలను పంచడం అదేవిధంగా అభ్యర్థులను పోటీ చేయనివ్వకుండా బెదిరించడం కిడ్నాప్ చేయడం ప్రలోభ పెట్టడం వంటివి నేరం అటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాము ఏ రాజకీయ పార్టీ వారు ఆయన ఏ మతం వారు ఆయన వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎలక్షన్లో శాంతి భద్రతలకు విఘాఠం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాము ఎలక్షన్ సంబంధిత నేరాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కి డైల్ హండ్రెడ్ ద్వారా లేదా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ వన్ జీరో టూ సిక్స్ ద్వారా ఇవ్వచ్చు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము ఎలక్షన్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలింగ్ స్టేషన్ నుండి రెండు వందల మీటర్ దూరం వరకు ఎవరూ గుమికుడి ఉందరాదు పంచాయతీ ఎలక్షన్స్లో మూడు వేల మంది పారా పోలీస్ సిబ్బందిని వినియోగించుకుంటున్నాము ఈ విధులలో సహకరిస్తున్న పారా పోలీస్ సిబ్బందికి మా ధన్యవాదాలు ప్రజలందరూ నిర్భయంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభలకు లోను కాకుండా వినియోగించవాలని కోరుతున్నాము ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు ప్రసంగాలు నిషేధించడం అయ్యింది ప్రత్యర్థులను రచ్చకొట్టేలా మాట్లాడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఎలక్షన్స్లో స్వేచ్ఛయుత వాతావరణం కల్పించడం మా విధి ఓటు హక్కును వినియోగించుకోవడం మీ బాధ్యత ఎల్లప్పుడూ మీకు అందుబాటులో me, percussion police.